వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార పర్వం కాసేపట్లో ముగియబోతోంది. మూడు ప్రధాన పార్టీలు కీలక నేతలతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా తానే గెలుస్తానని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సెకండ్ ప్లేస్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని అంటున్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు ప్రచారానికి చివరి దశ చేరింది. ఈరోజు సాయంత్రం ప్రచార పర్వం ముగిసిపోతుంది. ప్రచారం ఏ విధంగా కొనసాగింది నాకు అందుబాటులో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేంద్రుడు అని ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ప్రచారం ఏ విధంగా కొనసాగింది? ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగిపోతుంది కదా, పట్టభద్రులకు ఏం చెప్పబోతున్నారు? పట్టభద్రులందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను, మీ పక్షాన పోరాటం చేసే విశ్వసనీయమైన సేవకుని మీరు ఎన్నుకోండి, పార్టీలు మారని వాళ్ళని ఎన్నుకోండి, ఎవరిని ఇబ్బంది పెట్టని వాళ్ళని ఎన్నుకోండి, కబ్జాలు చేయని వాడిని ఎన్నుకోండి, నీతి నిజాయితీ వాడిని ఎన్నుకోండి, పట్టభద్రుల గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళని ఎన్నుకోమని చెప్పి నేను కోరుతున్నా. పట్టభద్రులు పట్టం కట్టిన యొక్క బీఆర్ఎస్ అభ్యర్థి ఎందుకు రాజీనామా చేసిండో ప్రశ్నించండి. పట్టభద్రులను మోసం చేసిన, అవమానపరిచిన బీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రైతులను, ప్రజలను ఇచ్చిన వాగ్దానాలను నిలబడకుండా ఈ రోజున మరి మోసం చేస్తున్న యొక్క కాంగ్రెస్ పార్టీకి కూడా తగిన బుద్ధి చెప్పాలని, నాకు ఒక అవకాశం ఇవ్వాలని, మీ పక్షాన పోరాటం చేసే యొక్క గొంతుకగా నేను ఉంటానని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాను. గతంలో కూడా మీరే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తారు, అప్పుడున్న ఎన్నికలకు ఎమ్మెల్సీ పోరుకు ఇప్పుడున్న పోరుకు ఏ విధంగా ఏం చెప్తారు? ఇది కేవలం ఉప ఎన్నిక మాత్రమే. నేను గత ఎన్నికలకు ఇప్పటికి ఎంతో తేడా ఉంది, అనేక పెద్ద ఎత్తున నాకు ఇప్పుడు మద్దతు కనిపిస్తున్నది. నాయకుల నుంచి కానీ, మరి పట్టభద్రుల నుంచి కానీ, మేధావుల నుంచి కానీ, విద్యావంతుల నుంచి కానీ, ఇటు టీచర్లు, అటు ప్రైవేట్ టీచర్సు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్, వీళ్ళు వాళ్ళు అనేది కాకుండా పట్టభద్రుల్లో ఉన్న యొక్క మెజారిటీ వాళ్ళు ఇవాళ వారు ఆత్మీయతతో ఆహ్వానించి మీరు గెలవాలి, మిమ్మల్ని గెలిపిస్తున్నామని చెప్పి ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీకు ఏ పోటీ అభ్యర్థి, కాంగ్రెసా, బీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఎక్కడ తిరిగినా కూడా 80 నుంచి 90% మద్దతు కనిపిస్తుంది, కాబట్టి రెండవ స్థానంలో ఎవరు ఉంటారని వాళ్ళే తెలుసుకోవాలి. చివరిగా చెప్పండి, ఉమ్మడి 3 జిల్లాల సంబంధించిన పట్టభద్రులకు మీరు ఏం చెప్తారు ఇవాళ సాయంత్రం ప్రచార పర్వం ముగిపోతుంది? పట్టభద్రులందరికీ మరొకసారి నేను సవినయంగా మనవి చేస్తున్నాను, 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 4 గంటల జరిగే యొక్క ఈ ఎన్నికల్లో మరి నా బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 1 పేరు పక్కన 1 అని రాసి మీ యొక్క అమూల్యమైన ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ను ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నా. మీకు ఒక విశ్వసనీయమైన యొక్క సేవకునిగా, మీ యొక్క సమస్యల కోసం పోరాటం చేస్తానని, మీ గొంతుకగా శాసన మండలిలో ఉంటానని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పరం అయితే మరి కాసేపట్లోనే ప్రచార పర్వం ముగిసబోతుంది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా పట్టభద్రులంతా కూడా నా గెలుపు కోసం కృషి చేస్తున్నారు. సెకండ్ ప్లేస్ కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, వరంగల్.